నేను ఆడాలని నాకు ఉంటుంది. కొన్ని 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 చోట్ల కానీ ఆ టైం వచ్చినప్పుడు ఒకసారి వదలొద్దు, అది నేను అగ్రీ చేస్తాను. కానీ కొన్ని సిచువేషన్ లో అది అలాగే నేను కూడా నన్ను సాటిస్ఫై చేసుకున్నాను. దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ ఫైనల్ వీక్ ఆఫ్ నేను ఎందుకు అడిగా, నాకు క్లారిటీ కావాలి. బికాస్ మన టీమ్ ఆలోచన ఏంటి అనేది నాకు క్లారిటీ కావాలి. ఇది అనేది ఈ టాస్క్ అనేది ఎన్ని రోజులు వెళ్తుంది అంటే నెక్స్ట్ వీక్ ఎవరెవరు నామినేషన్ అన్నారో సేమ్ పాయింట్ మనం తీయచ్చు. సేమ్ పాయింట్ తీయచ్చు. నెక్స్ట్ వీక్ ఎవరైతే క్యాప్టెన్, ఆ పాయింట్ నాకు కావాలి. ఇది ఎప్పటికైనా లాస్ట్ వీక్ వరకు ఈ పాయింట్ వ్యాలిడ్. నీకు ఒక హింట్ ఇస్తా. ఇప్పుడు ఏదైతే నామినేషన్ లో ఉన్న వాళ్ళు క్యాప్టెన్సీదారులు కారు, పోటీదారులు కాదు, లాస్ట్ వీక్ వరకు వ్యాలిడ్. ఎందుకు అంటే ఫస్ట్ వీక్ ఇదే పాయింట్ మీద ఎవరైతే స్టార్ట్ చేశారో లాస్ట్ వీక్ వరకు ఇదే. అది క్యాప్టెన్సీలో ఎవరన్నా ఉండని నామినేషన్ తీయవచ్చు. అప్పుడు మనల్ని ఎప్పుడు తీసేసారు, ఇప్పుడు ఎవరు వాడిపోయినా యూ కెన్ యూజ్ ఇట్, ఐ కెన్ యూజ్ ఇట్. నేను ఆ పాయింట్ ఎందుకనే రైజ్ చేశాను, నాకు క్లారిటీ కావాలి అంతేకన్నా. ఎందుకంటే మీరు అడగలేదు, మేము చెప్పలేదు. నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళు చేయాలి, బికాస్ ఆ ప్లేస్ లో ఉన్న సాక్రిఫైస్ నెక్స్ట్ రెడీ. అదే కదా. అండ్ ఇక్కడ మైనస్ మన మైనస్ పెట్టు. నేను అక్కడ ఏం అడగకుండా ఎవరికి టాస్క్ ఆడారు, ఎవరు ఎవరు ఎవరి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండే అనేది ఆలోచించారు.